వాడు మన యొక్క తెలివి తక్కువతనాన్ని ఏం చేస్తున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు అంతే, అక్కడ ఏమీ లేదు. మనము ఎలాగో ఈ లోకాన్ని విడిచిపోతామో వాళ్ళు అలాగే విడిచిపోతారు. మనం ఏ విధంగా కష్టాలు పడుతున్నామో వాళ్ళు అదే విధంగా కష్టాలు ఉంటాయి. మనకి ఏ విధంగా వ్యాధులు బాధలు రోగాలు వస్తున్నాయో వాళ్ళకి అదే విధంగా వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళలో ప్రత్యేకత ఏమిటి ఆలోచించండి. మళ్ళీ మనకంటే వాళ్ళు ప్రత్యేకించిన వాళ్ళైతే వాళ్ళకి ఏమి రాకుండా అన్నీ వాళ్ళు తప్పించుకునే మార్గం వాళ్ళ చేతిలో ఉండాలి కదా, మరి ఉండగలుగుతుందా? లేదు. కాబట్టి మరణ దినము ఎవరి వశమో కాదు, ఎవరికిది ముందుగానే తెలియదు. కానీ ఆ దినం వచ్చిన రోజున ఖచ్చితంగా మనందరం ఏం చేయాలి, ఆ దారిలో పోతూ ఉండాలి. ప్రేమన్న దేవుని బిడ్డలారా, కీర్తన భాగము 55వ కీర్తన 4 వచనం ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు భక్తుడు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. చూడండి భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నా గుండె నాలో వేదన పడుతుంది, మరణ భయం నన్ను పట్టుకుని ఉన్నదట. ఈ లోక మనుషులకు ఏం భయము, మరణ భయం ఎక్కువ, ప్రాణం మీద తీపి ఎక్కువ. ఏదో ఒకరోజు మనం చనిపోతామని తెలుసు, అయినా సరే ప్రాణం మీద తీపి ఎక్కువ. ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ప్రమాదం ముంచుకొస్తున్నా తెలిసినప్పుడు ఎక్కడుంటో దూరంగా పరిగెడతాడు అందరు విడిచిపెట్టి కదా. మన కంటి ముందర ఏదైనా అనుకోని ఒక మృగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు షడన్గా కాగా ఆలయంలోకి ఒక పెద్ద పులి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంతమంది నిలుస్తారు, ఎంతమంది పరిగెత్తుకుని పోతారో మనకే తెలియదు కదా. ఎందుకని ప్రాణ భయం ఎక్కువ. లేరా ప్రాణ భయం లేని వాళ్ళు లేరా? ఉన్నారు. అయితే మన మట్టుకైతే మనం ఏం చేయాలి, ధైర్యంగా మనం నిలబడాలి, విశ్వాసం ఉంది. ఎందుకని నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు గారు. మనం బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి. మరణం మనం మరి భయపడ మరణానికి మనం భయపడకూడదు. ఎప్పుడైనా సరే అది మనకు వస్తుంది, ఎప్పుడైనా మనం దాన్ని దాటవలసిందే. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు దాన్ని రుచి చూడవలసిందే, దా మార్గంలో పోవలసిందే. కానీ భక్తుడు అన్నాడు, అయ్యా నాకు భయం వస్తుంది, మరణ భయం నాకు పుట్టుచున్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈనాడు అనేకులు ఆ యొక్క మరణ భయంతోనే చనిపోతూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన వ్యాధి గురించి కదా వాళ్ళు భయపడేది, వ్యాధి రావచ్చు, వ్యాధి నయమైపోతుంది. కానీ వాళ్ళు ఏమవుతుంది, బలహీనత. ఏమో ఇది నాకు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని చెప్పి దాన్ని చూసి పులే గిలే అయిపోయి ఏమైపోతున్నారు, చనిపోతున్నారు. ఆ మధ్య కరోనా పరిస్థితి కూడా అదే. కరోనా వచ్చిన వాళ్ళు అనేకులు ఏం చేశారు, మరి ధైర్యంగా నిలబడ్డ వాళ్ళు ధైర్యంగానే నయమై బయటకు వచ్చారు. కానీ వాళ్ళలో భయపడి ఎంతో బాధపడి వాళ్ళ యొక్క జీవితం లోన కుంగిపోయిన వాళ్ళు ఏమైపోయినారు, చనిపోయినారు. ఆ కరోనాకి డాక్టర్లు ఎంత ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రము చనిపోయారు. కారణము వాళ్ళలో ఏం లేదు, మనోనిబ్బరం, ధైర్యం లేదు, దానికి భయపడిపోయారు. మన భయమే మనల్ని ఏం చేస్తుంది, మృంగి వేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణము మరి అందరికీ వస్తుంది కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తిరిగి దానికి మనం భయపడకూడదు. అసలు ఈ మరణం మనకు ఎలా వచ్చింది, ఈ మరణ భయం మనకు ఎందుకు పట్టుకున్నది, అది మనం గమనించినట్లు ఎలా వచ్చిందండి మరణము? ఆదిలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 6:23 వచనం, రోమీలకు రాసిన పత్రిక ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఇక మరణం ఎలా వచ్చింది, పాపము వలన వచ్చినది. మరి ఏ మనుషుడు పాపం చేసినాడు, ఎవరి వలన ఈ యొక్క మరణం మనకు వచ్చినది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆజ్ఞను అతిక్రమించడం వలన మనుషులకు పాపము కలిగినది. మరి ఏ మనుషుడు ఆజ్ఞను అతిక్రమించాడు? ఆదిలో మనం గమనించినట్లయితే దేవుడు సృజించినటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, మితిమీరారు. దేవుడు చేయదన్న పనిని వాళ్ళు చేశారు కాబట్టి వారికి ఆ మరణము సంప్రాప్తమైనది. దేవుని యొక్క ప్రణాళికలో మనుషుడికి మరణం ఉన్నదా? లేదు. అసలు దేవుని యొక్క ప్రణాళికలో మనుషుడికి మరణం లేదు. దేవుడు వారిని మహిమ శరీరముతోటి మహిమ దేహముతో సృజించారు. వారిరువురు కూడా ఆ యొక్క యోధులతో సంచరిస్తున్నప్పుడు చిన్నపిల్లల వలె ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంగా వాళ్ళు జీవించారు. వారికి అప్పుడు సిగ్గు తెలియలేదు, బిడియం తెలియలేదు, జంకు తెలియలేదు. వారికి ఆనందంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఒక మాట చెప్పాడు,
ఆ యొక్క తోట మధ్యలో ఉండే మంచి చెడులు కలిగిన ఆ యొక్క వృక్ష ఫలాలను మీరు తినాలంటే మీరు ఏం చేస్తారు? నిశ్చయముగా చచ్చదు అని చెప్పి ప్రభువు ఖండితముగా చెప్పాడు. అది తినంతసేపు వీళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. వారికి సిగ్గు తెలియదు, బిడియం తెలియదు, ఏమీ లేదు, సంతోషంగా ఉన్నారు. అయితే దేవుడు తినవద్దున్నటువంటి ఆ యొక్క పండుని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మితిమీరి ఆ యొక్క పండును తిన్నారు కాబట్టి వారు దేనికి ప్రాప్తులైనారు? మరణమునకు ప్రాప్తులైనారు. ఆయన ప్రభు తినదన్న పండు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వారికి ఏం తెలిసి వచ్చింది? వారు దిగంబరులుగా ఉన్నామని సిగ్గు తెలిసి వచ్చింది, బిడియం తెలిసి వచ్చింది, జంకు తెలిసి వచ్చింది. అందుకని భయము వారికి పుట్టినది. అప్పటివరకు భయం లేదు. అప్పటివరకు దేవుని చూసి అంతకుముందు వాళ్ళు దాక్కున్నారా? దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవుని సన్నిధి వరకు కలిగి ఉన్నారు, దేవునితో ముఖాముఖి సంభాషించేవాళ్ళు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు ప్రభువు చూసి దాక్కున్నారు. భయము కలిగినది, బిడియము వచ్చినది, జంకు వచ్చినది. వారు దిగంబరుగా ఉన్న సంగతి తెలుసుకుని సిగ్గుపడ్డారు. ఇవన్నీ దేని వలన కలిగినవి? ఆజ్ఞాతిక్రమం వలన. ప్రభు తినవద్దన్న పండు తినడం వల్ల వారికి ఆ మరణం అక్కడ సంభవించినది. ఆ ఒక్క మనుషుడు వారు చేసినట్టు యొక్క అతిక్రమము తన సంతతి అందరికీ సంప్రాప్తమయ్యే ప్రతి మనుషుడు కూడా మరణమును కొని తెచ్చుకుంటున్నారు. ప్రేమైన వల్ల ఆ మరణంలో పాలు పొంపు పొందుతూ ఉన్నారు. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణము ఆజ్ఞా అతిక్రమమే. పాపము ఆజ్ఞా అతిక్రమం చేసింది ఎవరు? ఆదిలో దేవుడు సృజించడం మొట్టమొదటి సృష్టిలో మొదటగా సృజించినట్టు అవ్వాదాములే ఆ యొక్క ఆజ్ఞాతిక్రమం చూసినట్టు మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యొక్క మానవుడు మరణమును పొందుకున్నాడు. కాబట్టి ఏ మానవుడు అయితే మరణమును పొందుకున్నాడో అటువంటి ఆ మానవుని బట్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుడు కూడా అదే మరణంలో ముందుకు కొనసాగుతున్న అదే మరణమును సవిచడవలసిన పరిస్థితి ఎదురైనది. అటువంటి స్థితిలో మానవులందరినీ ఆ యొక్క మరణము నుంచి తప్పించడానికి ఆ యొక్క దేవాతి దేవుడే సృష్టికర్త ప్రభువే నరావతారిగా ఈ లోకానికి రావలసిన అవసరము ఏర్పడినది. ఎందుకని? మనుషులందరూ కూడా మరణము చూసి భయపడుతున్నారు, మరణానికి భయపడిపోతున్నారు, చావుకి భయపడిపోతున్నారు. ఎందుకని? వారు దాని మధ్య కొని తెచ్చుకున్నది కాబట్టి, వారికై వారు కొని తెచ్చుకున్నది కాబట్టి. ఇది ఎక్కడ మాకు సంభవిస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో తెలియక వాళ్ళు భయపడిపోయి ఏం చేస్తున్నారు? వణికిపోతున్నారు మరణము చూసి. అందుకని భక్తుడు అంటు అయ్యా మరణ భయమనాలో పుట్టుచున్నది అని చెప్పేసి కలుగుచున్నది అంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క దేవత దేవుడు మనుషులను యొక్క మరణ భయం నుంచి తప్పించడానికి ఆయన కూడా ఏమైనాడు? నరావతారిగా ఈ లోకంలో జీవించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఆయన మరి కన్యమరియ గర్భమున ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. సర్వలోక మానవుల పాపములను తీసివేయడానికి లోక పాపాలను మోసుకునిపో దేవుని గొర్రెపిల్లగాను మరణము నుంచి మనుషులను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన కూడా ఏం చేశాడు? మానవుల మాదిరిగా, మనుషుల మాదిరిగా, నరుల మాదిరిగానే ఆయన కూడా మరణము నొందాడు కదా. ఆయన ఈ లోకంలో నరావతారిగా వచ్చాడు. మనం అందరం ఎలాగైతే లోకలందరూ పోయే మార్గంలో ఎలాగైతే మరణం కూడా మరణిస్తున్నామో, అలాగే ప్రభువు కూడా లోకలందరూ వెళ్ళే మార్గంలో ఆయన కూడా మరణించాడు. మరణించాడా లేదండి? మరణించాడు. సిలువ మీదగా తన యొక్క పశు రక్తం కార్చి ఆఖరి రక్తం పుట్టే వరకు నీ కొరకు నా కొరకు మన పాపం నిమిత్తం కార్చి ఆయన చనిపోయినాడు. అప్పుడు మరణము ఏం చేసింది? గర్వముగా నవ్వింది. నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను మింగేశాను, ఇంకా నన్ను మించినది లేదు అని చెప్పేసి ఆ మరణము గర్వంగా విర్రవీగినది. మనుషులు నాకు భయపడుతున్నారు, మనుషులందరినీ నేను మింగివేస్తున్నాను, ఆ యొక్క సృష్టికర్త దేవుని కూడా నేను మింగివేశాను, ఆ యొక్క దేవాతి దేవుని కూడా నేను మింగివేశాను అని చెప్పి ఆయన మరణము గర్వముగా ఏం చేసింది? ప్రగల్భాలు పలుకుతూ సాతానుడు ఏం చేశాడు? నవ్వుతూ నాకు అసాధ్యమేది లేదు, నేను సాధించాను అని చెప్పేసి ఆయన సాతానుడు విర్రవీగినాడు. అయితే ప్రభు చెబుతున్నాడు చూడండి, అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనంలో చక్కటి మాట ఉంటూ ఉన్నది.